నటసింహం నందమూరి బాలకృష్ణ కంచుకోటగా భావించే ఏరియా రాయలసీమ. బాలకృష్ణ సినిమాలో హిట్స్ కి ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా ఇక్కడ అద్భుతమైన ఆడంబాలు దక్కిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇలాంటి ఏరియాలో కూడా రీసెంట్ టైమ్ లో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ కానీ తర్వాత వచ్చిన రూలర్ సినిమా కానీ దిమ్మ తిరిగే డిజాస్టర్ గా మిగిలిందని చెప్పవచ్చు. అలాంటి ఈ చోట బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అఖండ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తూ దూసుకుపోతూ ఉంది. బాలకృష్ణ నటించిన సినిమాలలో సీడెడ్ ఏరియాలో బ్యాక్ టు బ్యాక్ ప్రతిరోజు కోటిన్నరకు పైగా షేర్ అందుకున్న సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మొదటి వీకెండ్ లో సెన్సేషనల్ అనిపించే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది. తర్వాత ఇప్పుడు మళ్లీ అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ కోటిన్నరకు పైగా షేర్ అందుకునే దిశగా సీడెడ్ ఏరియాలో దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉండగా మొదటి రోజు 4 కోట్ల వరకు షేర్ ను, రెండవ రోజు 2 కోట్ల దాకా షేర్ ను అందుకోగా మూడవ రోజు కూడా అవ్వల్లీలగా 1.5 నుండి 2 కోట్ల మధ్యలో షేర్ ను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపుగా చాలా సెంటర్స్ లో టికెట్ ముక్క కూడా దొరకకుండా హౌస్ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతూ దూసుకుపోతూ ఉంది అఖండ సినిమా. రాయలసీమ బ్యాక్డ్రాప్ తోనే సినిమా కూడా తెరకెక్కడం లాంటివి మరింత అడ్వాంటేజ్ గా మారి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ ఇక్కడ తెచ్చిపెడుతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ సినిమా ఆల్మోస్ట్ 10.6 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకోగా ఆ బిజినెస్ ను అవ్వల్లీలగా రికవరీ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండటం విశేషం. ఇక లాంగ్ రన్ లో సీడెడ్ ఏరియాలో ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లతో దుమ్ము లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.